फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल क्रेजी किचन मन चूसे रेसीपी मसाला पल्लीलु लेदा कारम पल्लीलु इवि 10 मिनट्स लो चेसुकोवच्चु टेस्ट मात्रं सूपर अंटे सूपर उंटुंदि इदि ईवनिंग स्नैक ऐटम ला लेदा खालीगा उन्नप्पुडु टाइम पास का अला तिनेयच्चु చాలా బాగుంటాయండి బయట షాప్ లో కొన్నట్టే ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి మరి అదలా తయారు చేయాలో చూద్దాం రండి చూసా ముందుగా ఫ్రెండ్స్ ఇప్పటివరకు గనుక మీరు క్రేజీ కిచెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కిచెన్ అలాగే వీడియో మొత్తం చూసాక మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తెలిసిన వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీటిని పల్లి పకోడి అని కూడా అంటారు వీటికి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో 250 గ్రామ్స్ వేరుశనగ గుళ్ళు అంటే 1/2 కేజీ వేరుశనగ గుళ్ళు తీసుకోవాలి దీనికి 1/4 కప్పు శనగపిండి తీసుకోవాలి అలాగే 2 టేబుల్ స్పూన్లు వరిపిండి అంటే బియ్యం పిండి తీసుకోవాలి ఇది ఐటమ్ వల్ల మనకి ఇది కరకరలాడతా పకోడీ చాలా బాగుంటుంది రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి ఇక్కడ నేను దీనికి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు మరీ ఎక్కువ వేస్తే బాగోదండి అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు అంటే 1 టీ స్పూన్ సరిపోతుంది పసుపు ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కారం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి స్పూన్ తో కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసాక దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి ఈ పకోడీ చాలా బాగా వస్తుంది తర్వాత ఈ స్పూన్ తీసేసి చేతితో కలుపుకోవాలి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఈ పకోడీ మిశ్రమం మనకి గట్టిగా రావాలండి లూజ్ అసలు ఏ మాత్రం లూజ్ అయినా సరే ఇది వాటర్ పీల్ చేసి మనకి పకోడీ సరిగ్గా రాదు అందుకే వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి ఉన్న ఈ పొడులన్నీ పల్లీలకు పట్టేటట్టు ఇలా గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపి పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లో వేయించడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్న తర్వాత ఈ పల్లి మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి ఆ ముద్ద తీసుకొని ఒక్కొక్కటి విడివిడిగా చేసుకుంటూ వేసుకోండి నూనె బాగా కాలి ఉంటేనే మనకి ఈ పల్లి మిశ్రమం విడిపోకుండా మనకి పల్లీలోన ఆ మిశ్రమం విడిపోకుండా మంచిగా ఫ్రై అవుతుంది ఒక్కసారి నూనె కాగాక మనం వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టండి 4-5 నిమిషాలకి ఇలా పల్లీలు ఒక వైపు వేగుంటాయి మనకి కలర్ చేంజ్ అయి కనిపిస్తుంది అప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని మరో వైపు కూడా 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగి చాలా బాగా కనిపిస్తాయి అప్పుడు మనం టిష్యూ పెట్టిన పేపర్ లోకి వీటిని తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే మనకి ఈ టిష్యూస్ పీల్ చేసుకుంటాయి మీకు రెండో వై కూడా వేసి చూపిస్తాను ఇప్పుడు దాకా ఆయిల్ హై ఫ్లేమ్ లో పెట్టాను కదా ఆ ముందు పల్లీలు తీసేసిన తర్వాత వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోండి ఇలా విడివిడిగా వేసుకొని 2-3 నిమిషాలు ఇటువైపు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి అంతేనండి 10 మినిట్స్లో మీకు చక్కగా ఇంట్లోనే షాప్లో చేసుకున్న టేస్ట్తో మనకి పల్లి పకోడీ లేదా మసాలా పల్లీలు రెడీ అయిపోతాయి ఇది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చక్కగా కలిసి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు బయట మనం తీసుకున్న పల్లీలు అయితే ఒకే నూనెలో 2-3 సార్లు వేస్తారు కానీ ఇంట్లో ఉన్నాయి ఇవి చాలా హెల్తీగా మీరు ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్